నమస్తే, వెల్కమ్ టు విజన్ ఇండియా. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నాడు అన్న. ఏ పార్టీలో ఉన్నా కూడా నిజం నికాచుగా చెప్తాడు. లీడర్ ఎవరైనా సరే, అన్నకు పదవి ఏదైనా సరే, అన్న ఉన్న పార్టీ ఏదైనా సరే, ఫుల్ లోప్ అండ్ మైండెడ్గా రఫ్ అండ్ టఫ్ ఉండే లీడర్ ఇతను. ఆ వ్యక్తి ఎవరో కాదు, కొత్త మనోహర్ రెడ్డి. ఎట్టకేలకు అన్న బీఎస్పీలకు అయితే చేరిపోయిండు. బహుజన సమాజ్ పార్టీ తరఫున మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్మించబడ్డాడు అన్న. ఎట్లా ఉన్నారన్న? నమస్తే. బాగున్నారా? మొత్తం మీద బీఎస్పీలో చేరిపోయినారు. ఎట్లా ఉందన్న రెస్పాన్స్? చాలా బాగుంది. నిన్నటి నుంచి, నిన్న ఈవినింగ్ 4 o'clock మేము జాయిన్ అయినాం. అప్పటి నుంచి ఇక మాకు కార్యకర్తలు కానీ మా అభిమానులు కానీ ఇక కంటిన్యూ ఇప్పుడు జనాలు ఇక అంతా తండోపదండాలుగా రావడం, మరి నిజంగా ఒక గెలుపుకు దారులు పడుతున్నట్టు కనిపడతా ఉన్నాం నాకు. నిన్న నుంచి తప్పకుండా మేము గెలవబోతా ఉన్నాం. ఇవాళ అంతా ప్రజలందరూ అవినీతి చూసి ప్రమా పాలన చూసి అందరు కూడా ఇవాళ రెడీగా ఉన్నారు. గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మాకు ఇలాంటి ధైర్యవంతుడు కావాలి, సేవా దృక్పథం ఉన్నటువంటి గుణం ఉన్నటువంటి నాయకుడు కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అంటే ప్రజలు కోరుకుంటున్నారు, ఇది ఓకే అంటే ఇంతవరకు బాగానే ఉంది, మీ జనాలు తండోపతండాలు మీ దగ్గరకు వస్తున్నారు, కానీ ఎందుకు మరి మనోహర్ అన్న ఇట్లా బీఆర్ఎస్ పార్టీని వీడాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ మీకు అందరికి కూడా గతంలో మీ అందరికి తెలుసు, నేను 2014లో పోటీ చేసినప్పుడు 42,500 ఓట్లు నాకు రావడం జరిగింది. ఆనాడు నియోజకవర్గం మొత్తం చూస్తే ఒక వార్డు మెంబర్ లేడు మా పార్టీలో, ఆనాడు ఒక సర్పంచ్ లేడు. అలాంటి టైంలోనే నేను 42,500 ఓట్లు వచ్చినాయంటే నా యొక్క వ్యక్తిత్వం, నా యొక్క మంచితనం, నా యొక్క సేవాగుణం అన్నీ చూసే ప్రజలు ఆదరించారు. మరి కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. పోటీలలో ఓడడం గెలవడం సహజం. నేను ఓడిపోయిన వెంబడే 2014లో నేను ఓడిపోతే 2015లో నా పైన తీగల కృష్ణారెడ్డి గారిని 14లోనే తీసుకొచ్చారు. అతన్ని తీగల కృష్ణారెడ్డి గారిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు మా ప్రాధాన్యత మాకు ఇచ్చుకుంటూ తీగల కృష్ణారెడ్డి గారికి ప్రాధాన్యత మనకి ఇస్తేనేమో ఒక పార్టీ నిలబడుతుంది. మిమ్మల్ని చిన్న చూపు చూసి నా మనుషులు, నా క్యాడర్కి, నా ఎంబడి పనిచేసిన వ్యక్తులకు మీరు నాకు ఓట్లేసి గెలిపించారా అని చెప్పి కించపరచడం వాళ్ళందరినీ. అంటే ఆయన టీడీపీ నుంచి గెలిచి వచ్చిండు, గెలిచినాక మా పార్టీలో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. మరి నా ఎంబడి ఉన్న కార్యకర్తలు అందరూ టీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు మరి టీడీపీ కూడా వేరు కదా ఇట్లా కూడా. మరి అలాని ఆ విధంగా అసహనం చేస్తూ కించపరుస్తూ అవన్నీ మాట్లాడుతుంటే మేము చూసి భరించినాం. అట్లా కూడా భరించి 2018లో కూడా నేను అప్పుడే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోదామని ప్లాన్ చేసి మేము నామినేషన్ చేసినాక మళ్ళీ కేటీఆర్ గారు వచ్చి మళ్ళీ మాటలు చెప్పిండు, లేని ఎట్టి పరిస్థితుల్లో మీకు న్యాయం చేస్తాము, 5 ఏళ్ళు ఏం న్యాయం చేయలే, ఇప్పుడు న్యాయం చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చిండు. నేనన్నా సరే మంచిదిలే, బాగానే ఉండగా ఎమ్మెల్సీ ఇస్తా అంటుండు కదా, తప్పకుండా ఎమ్మెల్సీ ఇప్పటికే అయిపోయినామని బయటకు వెళ్ళి ఉన్నాడు. సరే నేను ఎమ్మెల్సీ అయిపోయినానుకునే బయటకు వచ్చిన అడికి వెళ్ళి ప్రగతి భవన్కి వెళ్ళి కేసీఆర్ గారు కూడా అదే వాడు చెప్పారు. సరే అని నమ్మిన అయిపోయినాక మళ్ళా 5 ఏళ్ళు సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ ఆయన తీగల కృష్ణారెడ్డి ఓడిపోయిండు, తర్వాత సబితాయన రెడ్డి కాంగ్రెస్ గెలిచింది, మళ్ళా ఆయన మీద మళ్ళీ సబితాయన రెడ్డి తెచ్చే. అప్పుడు ఏమైంది, నేను ఒక స్టెప్లో ఉన్నా, తీగల కృష్ణారెడ్డి ఒక స్టెప్లో ఉన్నాడు, ఇద్దరు ఓడిపోయిన స్టెప్ కాడుకున్నాం. మళ్ళా మా ఇద్దరి పైన పాలించడానికి మళ్ళా సబితాయన రెడ్డి తీసుకొచ్చి మళ్ళా. అంటే ఇక కేసీఆర్ గారి విధానం ఏంటంటే ఎవరు ఓడిపోతే వాళ్ళకి దేనికి పనికిరాని అనుకుంటున్నాను, కానీ ఇవాళ తెలుస్తుంది పనికి వస్తారా పనికిరారా. ఇప్పుడు నేను పోటీగా దిగినాను కదా, ఇప్పుడు తెలుస్తుంది. సబితాయన రెడ్డిని ఊడగొట్టి బీఆర్ఎస్ పార్టీని ఊడగొట్టేదాకా నేను నిద్రపోను, అప్పుడు తెలుస్తుంది మా సత్తా ఏందో మా బలం ఏందో. మీకంటే అవమానం జరిగింది, మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు, మరి మిమ్మల్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ బయటకు పంపించిందన్న? కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఇవన్నీ చూసే ఇక్కడ మాకు ఇక్కడ న్యాయం జరుగుతలేదని చెప్పేసి 23 వరకు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకు మరి రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖమ్మంలో పెద్ద ఎత్తున మేము జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయినాక వాళ్ళ విధి విధానాలు ఏంటంటే మొత్తం టోటల్గా డబ్బులకు ప్రయారిటీ ఎక్కువ కనబడుతుంది ఆ రేవంత్ రెడ్డి గారిది. మరి ఆ డబ్బుల విషయంలో మేమైతే డబ్బులు ఏము, మేము సేవా చేసే దృక్పథంతో మేము వస్తున్నాం, మేము డబ్బులు ఇచ్చే నాయకులం కాదు, మేము డబ్బులు అనుకుంటే నేను అసలు పార్టీ మరకపోయేవాడిని. ఇది చాలా మంది ప్రచారం చేసుకుంటున్నారు, ప్రచారం జరుగుతాను బాగా, చాలా ప్రచారం జరిగింది. ఈయన ఇన్ని కోట్లు ఇచ్చిండు, ఆయన అన్ని కోట్లు ఇచ్చిండు, అమెరికాలో విల్లాలు రాసిస్తున్నారు, సింగపూర్లో ఏదో విల్లాలు రాసిరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన. మా ప్రాంతం నుంచి కూడా కొంతమంది 5 కోట్లు 10 కోట్లు అని చెప్పి ఇట్లా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి, ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాలు ఇప్పుడు మనోహర్ అన్న రేవంత్ రెడ్డికి డబ్బులు ఇవ్వలేక ఈ కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత తీసుకొచ్చిండా, లేకపోతే
మిగతా వాళ్ళు ఇస్తున్నారు అని చెప్పేసి వ్యతిరేకత తీసుకొచ్చిండ. జనాలు అక్కడక్కడ చర్చించుకుంటున్నారు, రేవంత్ రెడ్డికి నేను ఇన్ని డబ్బులు ఇచ్చినా, నేను అన్ని డబ్బులు ఇచ్చినా అని చెప్పేసి ఏదైతే చర్చించుకుంటున్నారో ఈ చర్చ జరుగుతూ ఉన్నది అని చెప్పేసి నేను తెలియజేయడం జరిగింది. నేను డైరెక్ట్గా కూడా నువ్వు తీసుకుంటున్నావు, వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తుంటే నువ్వు. కానీ ఇంతవరకు ఏ లీడర్ కూడా అట్లా చేయలే. అంటే ఇప్పుడంటే ఏదో టికెట్ రాక కొంతమంది బయటకు వచ్చారు, కానీ మీరు వ్యతిరేకత తీసుకొచ్చిన టైంలో అందరూ కూడా కాముషుగానే ఉన్నారు. ఎందుకు మీకు గతంలో కూడా తెలుసు ఎందుకు వ్యతిరేకం చేయాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 50 కోట్లు తీసుకొని పిసిసి తెచ్చుకున్నామని బహిరంగంగా మీడియా ముందు కూడా మాట్లాడారు. చాలా మాట్లాడాల్సి వచ్చింది కనుక ఆయనే. వెంకటరెడ్డి గారు అయితే మాట్లాడారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు. వెంకటరెడ్డి గారు అయితే 100 కోట్లు అన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 100 కోట్లు తీసుకొని మారినామని చెప్పేసి విమర్శించాడు. మరి ఆయన మీద ఎందుకు చర్య తీసుకోలేదు నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అందరికి ఉపయోగ సిద్ధాంతం ఉండాలి. నువ్వు కాంగ్రెస్ పార్టీ, నేను కూడా గతంలో కూడా నేను 10-15 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత సో అందరికి కూడా సిద్ధాంతం ఉండాలి. వితౌట్ ఎలాంటి నోటీస్ లేకుండా సస్పెండ్ చేసి నేను అనుకున్నాను. నువ్వు సస్పెండ్ చేసి నాకు ఏదేముంది, నాలో సత్తా ఉంది, నా ఏమన్నా ప్రజల బలం నాకున్నది, ప్రజలలో నేనున్నా, నా ప్రజల దీవెన నా పైన ఉన్నది. నువ్వు సస్పెండ్ చేస్తే నాకెంత, నువ్వు చేయకుండా నాకెంత, నా సత్తా ఏదో ఇప్పుడు నేను నిరూపిస్తా చూపిస్తా. ఇప్పుడు మీరు పదవిలో కూడా లేరు, అంటే మీరు ఒక ఎమ్మెల్యే ఎంపీ కూడా కాదు, మరి మీకు అంత ధైర్యం ఎట్లా వచ్చింది? నా ప్రజలు ఉన్నాక నాకు నా ప్రజలే నాకు 1000 ఏనుగుల బలం అందుకే ఏనుగు గుర్తొచ్చింది. నాకు 1000 ఏనుగుల బలం నా ప్రజలే ఉన్నారు, నాకు గాలతో నాకు భయపడే అవసరం నాకేమొచ్చింది? నేను వాళ్ళ దగ్గర పోయి నా కార్యకర్తలకు ఏమైనా అవసరం ఉందని ఏమన్నా తీసుకొచ్చుకున్నా, నాకు అవసరం ఉందా? వాళ్ళు భయపడే అవసరమే ఉంది? నా ప్రజలను కాపాడుకునే ధైర్యం నా దగ్గర ఉంది. విమర్శిస్తే ఏం థ్రెట్ ఏమి ఉండదా? ఏం థ్రెట్ ఉంటుంది? సరే కొన్ని రాజకీయ భవిష్యత్తు ఉంటదంటారా? మరి ఇంత నిఖార్చుగా, ఇంత ఓపెన్ గా తప్పకుండా ఉంటుంది. నిజము నిర్భయంగా చెప్పే వ్యక్తిగా, నికార్సైన వ్యక్తిగా, ప్రజలకు కావాల్సింది అదే. మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని ఏమైనా అన్యాయం జరిగితే ఎదురిస్తున్నాం, తప్పేముంది? అక్కడ అన్యాయాన్ని ఎదురిస్తున్నాం, వేలేచి చూపిస్తున్నాం, ఇది ఇది జరుగుతుంది, ఇది జరగవద్దు అని చెప్పి. దానిలో తప్పేముంది? తప్పు ఎక్కడ ఉన్నది? అంత ఓపెన్ గా మాట్లాడితే ఈ రోజులలో నడుస్తుంది అంటారా రాజకీయంలో? తప్పకుండా నడుస్తుంది. ఎందుకు నడవది? అంటే చాలా వరకు అబద్ధాలు ఆడితేనే రాజకీయంలో. అట్లాంటి రాజకీయాలు చేసి నాకు అవసరం లేదు. నేను నా ప్రజల్లో నమ్మకం నా పైన ఉన్నది. నికార్సైన వ్యక్తి ఏదైనా ఎదిరించి మా గురించి ఎదురించి పోరాడతారు, ఎదురించి మా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారని నమ్మకం నా ప్రజలపైన, నా ప్రజలకు ఉన్నది. నా ప్రజలపైన కూడా నాకు నమ్మకం ఉంది. తప్పకుండా మేము వాళ్ళందరికీ సేవా చేసుకుంటూ మేము ముందుకు వెళ్తాం. తప్పకుండా ఎవరో ఏమో ఉన్నారని పిసిసి అయినంత మాత్రాన ఆయనకు 4 కొమ్ములు అయితే ఉండేవి కదా, 4 చేతులు అయితే ఉండేవి కదా, మా లేక 2 కాళ్ళు 2 చేతులే ఉండేది. పిసిసి అయితే ఇప్పుడు మొన్న పిసిసి ఒక పిసిసిని అయితే సస్పెండ్ చేసేసి ఉన్నా లక్ష్మి టికెట్ ఇవ్వలేరు. 2 సార్లు పిసిసి అధ్యక్షులు, 2 సార్లు మంత్రి. మరి అట్లాంటి పట్టుకొని నువ్వు ముసలుడు అయినావు, సావనిక దగ్గరకు వచ్చినావు అంటే ఇవన్నీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఆయన ఒక్కొంటికి ఉందా నోరు? ఎవరికి లేదా? మస్తు మంది మాట్లాడతారు అట్లా తప్ప పద్ధతి. నేనేమంటున్నా అంటే తప్పులు తప్పు అని చెప్పాలంటు. నేను మొన్న వేరే ప్రెస్ మీద చెప్పిన ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా మాట్లాడడం. అంటే సరే మీరు అంటే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తప్పును తప్పని కాంగ్రెస్ పార్టీలో చెప్పిండ్రు, ఇదే మాట బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి పైన కూడా చెప్పిండ్రు. ఇప్పుడు బీఎస్పీలో ఉన్నారు, ఇక్కడ ఏదైనా తప్పు ఏదైనా పొరపాటు జరుగుతుంది మళ్ళీ అదే స్టైల్లో అదే తీర్లో అంతే ఓపెన్ మైండెడ్ చెప్పగలుగుతారా? బీఎస్పీ సిద్ధాంతాలు నాకు నచ్చే, నేను ఇవ్వలేకపోయినా. బీఎస్పీలో ఇట్లా డబ్బుల విషయం కానీ ఎక్కడ ఉండదు. ఓపెన్గా వాళ్ళు బహుజనుల గురించి, సబ్బండ వర్గాల గురించి వాళ్ళు పోరాడి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు, వాళ్ళ డబ్బుల గురించి పనిచేసే వ్యక్తులు ఎక్కడ ఎక్కడ లేరు. వీళ్ళ లేక రేవంత్ రెడ్డి లేక 5 కోట్లకో 10 కోట్లకో టికెట్లు అమ్ముకునే వ్యవస్థ ఇక్కడ లేదు. సో ఆ విధంగా ఇక్కడ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చరిత్రలో ఉన్నది, ముందు నుంచే నడుస్తూ ఉన్నది అది. ఇక్కడ బీఎస్పీలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు అట్లాంటివి జరగదు, జరగదు కూడా, భవిష్యత్తులో కూడా జరగబోదు కూడా ఇందులో ఈ పార్టీలో. మీరు ఏ డబ్బులు పంచరు అంటారా జనాలకు ఎలక్షన్లో? మేము మా మీద ఉన్న ప్రజాదరణనే మమ్మల్ని గెలిపిస్తుంది, మేము చేసే సేవా కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. వాస్తవంగా చెప్పండి, నిజంగా రాజకీయంలో డబ్బులు లేకుండా గెలుపు సహజం అంటారా? ఎందుకు సహజం ఉండదు? ఎందుకు సాధ్యం కాదు చెప్పండి? అది మన తెలంగాణలో ఇప్పుడున్న రోజుల్లో తప్పకుండా సాధ్యమే. ఇప్పుడు నేను ఇలా గెలిపి చూపిస్తా కదా, రేపు నేను డబ్బులు ఏం ఖర్చు పెట్టకుండా, నేను డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తున్నాను. గెలిచినాక నా ప్రజలకు సేవ చేస్తా, తప్పకుండా సేవ చేస్తా. నా పేద ప్రజలు ఆదుకుంటా, నిరుపేదలందరికీ కూడా నేను మా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాను. నా నిరుపేద నా కుటుంబ సభ్యులు, నా ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను 60 గజాల నివాస స్థలాన్ని కూడా ఇప్పిస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. తప్పకుండా నేను నా హామీ నెరవేరుస్తా. మరి మీరు ఇన్ని చెప్తున్నారు, చెప్పండి అసలు విషయం ఏంది? మీకు పోటీ ఎవరు? సబితా ఇంద్రారెడ్డా, లేకపోతే లక్ష్మారెడ్డా, లేకపోతే అందే శ్రీరామ్ యాదవ్? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 3 పార్టీలు మా బీఎస్పీకి పోటీయే. తప్పకుండా 3 పార్టీలు ఓడిస్తాం. సబితా ఇంద్రారెడ్డి గారు అక్రమాలు,
భూ కబ్జాలు అనేకమైన భూ కబ్జాలు ఉన్నాయి. నాదరగుల్లో 300 ఎకరాల స్థలాన్ని ఏదో కబ్జా పెట్టి మరి ఎవరికో రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్ప ఎప్పారన్న రైతుల దగ్గరికి వెళ్ళి గుంజుకొని అంటే ఇన్ని వందల ఎకరాలు కబ్జా పెడితే ఎందుకన్నా ఒక్క ఎకరం ఒక గజం కూడా నిరూపించబడదు ఆధారాలతో? నేను ఎమ్మెల్యే అయినాక తప్పకుండా ఇవన్నీ నిరూపిస్తా. ఇవన్నీ భూములు ఎక్కడెక్కడ కబ్జా జరిగినాయో అవన్నీ గుంజి పేద ప్రజలకు పంచేదాకా నేను పోరాటం చేస్తా, పేద ప్రజలకు పంచిపిస్తా. దమ్ము దమ్ము ధైర్యం ఉంది, ఆ దమ్ము ధైర్యం ఉంది, ఆ సత్తా ఉంది. అవి ఎక్కడెక్కడ కబ్జాలు చేసింది, ఎక్కడెక్కడ ఏమి వసూలు చేసింది, అవన్నీ నా దగ్గర చిట్టా ఉంది. అవన్నీ బయట పెడతా, అవన్నీ నేను ప్రజలకు పంచేదాకా నేను ఊరుకోను. మీ అందరు కూడా తెలుసు, గతంలో కూడా సిబిఐ కేసులలో ఉన్నటువంటి సబితాయేంద్ర రెడ్డి గారు మీకేమి తెలియదా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు జైలుకు పోయినటువంటి సంఘటనలు చాలా చాలా ఉన్నాయి. అవి నమ్ముకున్న వాళ్ళు అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పుడు హోం మంత్రిగా ఉన్నది, తెలంగాణ విద్యార్థులందరినీ 1200 మంది చావుకు కారణమైన ఎవరేరు? ఈమెను హోంమంత్రిగా పోలీసుల మంత్రి ఎవరు ఉండే అప్పుడు? వీళ్ళే కదా, వీళ్ళే పోలీసులే కదా పోయి డాడీలు పెట్టి కొట్టేది, ఉస్మానియా పిల్లలను కొట్టి ఇవన్నీ చేసింది ఎవరు? వీళ్ళే కదా. ఏ మెరుగైనట్టు వచ్చి అలా టీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పేసి అధికారంలోకి వచ్చి కేసీఆర్కి జిందాబాద్ జిందాబాద్ అని కొట్టి ఇలా చేసి ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇవాళ తప్పకుండా ఈసారి సబితా రెడ్డి గారిని ఓడిస్తారు. ఆమె అవినీతి అంతా నేను బయటపెట్టడానికి నేను రెడీగా సిద్ధంగా ఉన్నా. ఆ అవినీతి సొమ్ము కూడా ప్రజల గుంజి పంచడానికి నేను రెడీగా ఉన్నా. అవినీతికి పాల్పడి ఏదైతే భూ కబ్జాలు ఎక్కడెక్కడ ఆరోపణలు ఉన్నాయో అవన్నీ తప్పకుండా నేను బయటికి తీస్తా. తీసి ఆ పేద ప్రజలకు పంచే విధంగా నేను చర్యలు తీసుకుంటా, తప్పకుండా పేద ప్రజలు పంచుతా కూడా. ఇప్పుడు కేఎల్ఆర్ గారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఆయన సొంత గ్రామం అయితే చేవెళ్ళ, చేవెళ్ళకి వెళ్ళి 2009లో ఎమ్మెల్యే మేడి చెల్లె అయ్యిండు. మరి అలా ఇంకా 14 సంవత్సరాల తర్వాత మళ్ళా 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఇలా మళ్ళీ మహేశ్వరం అంటే మేడ్చల్ ప్రజలు నువ్వు వద్దని తిరస్కరించారు కదా. అక్కడికి వెళ్ళి నువ్వు మంచి నాయకుడివి అయితే, నువ్వు ఒక కరెక్ట్ నాయకుడివి అయితే, ప్రజలకు సేవ చేసే నాయకుడివి అయితే నేను అక్కడే దీవించేవాళ్ళు. వాళ్ళు అక్కడికి వెళ్ళి నీ తరమేసిరు అంటే నీకు ఎక్కడ స్థానం లేదు, నువ్వు అక్కడ నువ్వు సరైన లీడర్ కాదని అక్కడ గుర్తించారు. కాబట్టి నువ్వు ఇక్కడ మళ్ళా రేవంత్ రెడ్డి గారి దగ్గర, మరి రేవంత్ రెడ్డి గారికి మీకు ఏమైనా డబ్బుల ముడుపులు ఏమైనా జరిగినో తెలియదు. మరి ఇవాళ మళ్ళా మహేశ్వరంకి వస్తే ఎవరు ఆదరిస్తారు నేను? నీకు ఇక్కడ ప్రజాబలం ఎక్కడ ఉంది? మహేశ్వరంలో కేఎల్ఆర్ అంటే లక్ష్మారెడ్డి ఎవరు గుర్తుపడతారు? ఇవాళ ఇక్కడ గుర్తుపడ్డారు. ఈజ్ టోటల్ నాన్ లోకల్. సబితా రెడ్డి గారు కూడా నాన్ లోకల్, ఇవాళ కేఎల్ఆర్ కూడా నాన్ లోకల్. ఇవాళ మా ప్రజలందరూ కూడా గత 2 పర్యాయాలు సబితా రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. మరి ఎందుకు అంటే నాన్ లోకల్ వాళ్ళే గెలుస్తున్నారు, లోకల్ అయినప్పటికీ మరి మనోహర్ అని ఎందుకు గెలవలేకపోయిండు? ఏ సర్పంచ్ ఒక వార్డు మెంబర్ లేనప్పుడు పోటీ చేస్తే 42,500 ఓట్లు కొత్త మనోహర్ రెడ్డి చూసి వచ్చినాయి. వచ్చినప్పుడు మరి 18 నాడు నాకు టికెట్ ఇస్తే ఆయన నేను తేల్చేవాడిని, నా సత్తా ఏందో. మరి పార్టీ అన్యాయం చేసిన టికెట్ ఇవ్వకుండా నీకు నేను ఇండిపెండెంట్ గా పోటీ నామినేషన్ సత్తా ఉన్నప్పటికీ మరి మీకెందుకు ఆ రోజు పార్టీ టికెట్ ఇవ్వలేదు అంటారు? అంటే వాళ్ళు తీగల కిషన్రెడ్డి గారికి పార్టీలో జాయిన్ చేసేటప్పుడు మాట ఇచ్చారు, కేసీఆర్ గారు మాట ఇచ్చారు, నేను తీగల కిషన్రెడ్డి గారు తప్పకుండా టికెట్ ఇస్తాము అని చెప్పేసి ఆ మాట ఇచ్చినందుకు ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ వాదన. సరే ఒకసారి మాట ఇచ్చిన చూసాంలే అని మేము ఎమ్మెల్సీ ఇస్తాడేమో అని చూసాము, అది కూడా అది అన్యాయం చేసి. అయితే ఈ విధంగా టీఆర్ఎస్ పార్టీ ఇలా మొత్తం అవినీతి కూరిపోయింది. నేను నిన్న మొన్న ప్రచారాలకు పోయినా ఎక్కడ చూసినా డ్రైనేజీ వ్యవస్థ రోడ్ల మీద పోతుంది. ఒక ఇంట్లో అయితే నిన్న ఒక తల్లి అంటుంది, మేము బయటికి వెళ్తే ఇంటి డోర్ ముంగట మొత్తం డ్రైనేజీ వాటర్, డ్రైనేజీ వాటర్ నిలబడ్డది, ఆ దోమలు, ఆ బయటికి వెళ్తే వాసన, అలా బాధలు చెప్తే అసలు వర్ణాతీతం. ఏ బిల్డింగ్ చూసినా రాజీవ్ గృహకల్పాన్ని అల్మంగులో ఉంటుంది, ఏ ఇల్లు చూసినా డ్రైనేజీ వాటర్, ఆ గోడలో పండి ఆ పైపులు ఉంటాయి, ఆ పైపులో పండి నీళ్లు కారుతా ఉన్నాయి. మా వీడియోలు ఫోటోలు కూడా తీసినాం. నేను ఎంబడే కమిషనర్ ఫోన్ చేసి చెప్పి అడిగేళ్ళి ఇమ్మీడియట్లీ ఇది రెక్టిఫై చేయండి, ఇలాంటివి ఎన్ని విధాలు ఇబ్బంది పడతా ఉన్నారు, అర్జెంటుగా ఇవి చేయాలి అని చెప్పేసి. మొన్న నేను అక్కడ ఇక్కడ మన కుర్మలు కూడా రజు పోయినా, కనీసం 1500 ఇల్లు ఉన్నట్టున్నాయి అక్కడ, ఒక సగానికి సగము ఖాళీ ఉన్నాయి, మొత్తం కిటికీలు మొత్తం పగిలిపోయినాయి, డోర్లు పగిలిపోయినాయి. అంటే అలాట్మెంటే చేయాలి, అంటే ఆమె పాలన ఆ విధంగా ఉన్నది. ఇక్కడేమో పేద ప్రజలేమో ఇల్లు లేక వందల మంది అలా పేదవాళ్ళు కూడా మిగిలిపోతా ఉన్నారు. కట్టి రెడీ ఉన్న ఇల్లు కూడా నువ్వు అలాట్ చేయలేకపోతున్నావు, అంటే నీ పాలన ఆ విధంగా అసమర్థత పాలన ఏ విధంగా ఉందో అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతా ఉంది. అంటే మరి ఇన్ని సమస్యలు ఉంటే ఎందుకు ఇంకా జనం సబితా ఇంద్రారెడ్డి వెంట తిరుగుతున్నారు? ఉన్నటిదాకా అప్పుడు 2018లో తీగల కృష్ణారెడ్డి గారి తప్పిదం వల్ల సబితా రెడ్డి గెలిచారు, కానీ లేకుంటే ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఆ రోజు టికెట్ కొత్త మనోహర్ రెడ్డికి ఇచ్చుంటే ఆ రోజు ఆయననే మేము 20,000 విజయంతో ఘన విజయం ఆయన సాధించేటువంటి ఎప్పుడు 2018లో ఆ అవకాశం రాలేదు. కాబట్టి తీగల కృష్ణారెడ్డి కూడా కొద్దిగా అంతా పనులు చేయకుండా మా టీఆర్ఎస్ 42,000 ఓట్లు వచ్చే మనుషులని మీరు నాకు ఓట్లు వేసిరా అని తిడితే నెక్స్ట్ టైం ఎట్లా ఓట్లు వేస్తారు వాళ్ళు?
టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా వేయలేకపోయారు, అందుకే ఓడిపోయాడు. లేకుంటే ఆయన మంచితనంగా అన్ని విధాలా అభివృద్ధి పర్ఫెక్ట్గా చేస్తే అలా అతను గెలిచేవాడు. సో ఈసారి వీళ్ళిద్దరుని 100% ఓడించడం తప్పకుండా జరుగుతుంది. అందులో శ్రీరాములు యాదవ్ కూడా మరి వారి కూడా 40-50 వేల ఓట్ల పార్టీ అది బీజేపీ పార్టీ. ఓ 50 వేల వరకు వచ్చి ఆగిపోతారు వాళ్ళు, గెలుపుకోడానికి రారు. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మీడియా ప్రకారం ఓ 50-55 వేల కాడికి వచ్చి ఆగిపోయే పార్టీ, కానీ గెలుపు కాడికి వచ్చే పార్టీ ఏం కాదు అది బీజేపీ పార్టీ. ఎందుకంటే మా ప్రాంతంలో ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీ మొన్నదాకా బండి సంజయ్ ఉన్నప్పుడు కొద్దిగా ఊపు ఉండే, బండి సంజయ్ ఎప్పుడైతే పోయిందో ఆ ఊపు పోయింది. నిన్న మనం కూడా మొత్తం టోటల్ 0 లెవెల్కి వచ్చింది. నాకు తెలిసి ఆ 50-55 వేలు కూడా వస్తాయో రావు అనే డౌట్లోనే ఉన్నాము. అది వాస్తవం జరుగుతుంది కూడా, మీది కనబడుతుంది గంభీరంగా. కానీ లోపల మాత్రం బీజేపీ పార్టీకి అంత ఆదరణ ఏం లేదు. ఇక్కడ లోకల్ బాడీస్లో వస్తాయి, ఆర్కేపురం, సరూర్ నగర్, తుగ్గూడ, ఇలా చైర్మన్లు ఉన్నారు, కొద్దిమందిగా మీరుపేట కార్పొరేటర్లు ఉన్నారు. కానీ లోకల్ బాడీస్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, డిఫరెంట్గా ఉంటుంది ఎమ్మెల్యే ఎలక్షన్స్. సో బీజేపీ పార్టీతో మాకు అసలు పోటీ కాదు. తర్వాత అంటే మీకు బీజేపీ పార్టీతో పోటీ కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు మీరున్న బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంటంటే, అగ్రవర్ణాలు కానీ నిమ్న వర్గాలు కానీ ఎవరైనా సరే పేదవారికి న్యాయం చేయాలా, లేనోడు ఎదగాల అనే ఒక కాన్సెప్ట్ తోటి మీరు పొలిటికల్గా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారు కానీ మిగతా ఎవరైనా కూడా మీ నాయకులు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మరి నిజంగా అటువంటి పరిస్థితి ఉందా? పేదవాళ్ళకి న్యాయం జరగలేదా? కేసీఆర్ గారు నిజంగా న్యాయం చేయలేదా, అభివృద్ధి చేయలేదా? కేసీఆర్ గారు మీరు అందరూ చూస్తూ ఉన్నారు, 3 ఎకరాల పొలం అన్నాడు దళితులకు. మా మహేశ్వర నియోజకవర్గంలో ఎంతమందికి దళితులకు 3 ఎకరాల పొలం ఇచ్చారు, నేను సుట్టిగా అడుగుతాను. ఒక్కరంటే ఒక్కరు రాలేదు ఇప్పటి వరకు. నిరుద్యోగ భృతి పోయిన 18 ఎలక్షన్లో అన్నాడు, ఎంతమంది నిరుద్యోగుల భృతి వచ్చింది 3000 రూపాయలు, ఒక్కరికన్నా వచ్చిందో చూపించండి. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, కట్టినాడు. ఎక్కడికి వెళ్ళి యాకత్పురకి వెళ్ళి చార్మినార్కి వెళ్ళి ఆ కోటికి వెళ్ళి తీసుకొచ్చి భర్తీ చేయడానికి ప్రయత్నం చేస్తే మొన్న మొత్తం అంతా ఏకమై అడ్డుకొని ఎవరు రాని కూడా చేసినాం. ఎవరికి నువ్వు న్యాయం చేసినావు కేసీఆర్ గారు? దళిత బంధు అన్నారు మీరు, దళిత బంధుకి ఎంతమందికి అన్ని ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు? ఇవాళ నా దళిత సోదరులు ఎంతమంది ఉన్నారు మా నియోజకవర్గంలో? సుమారు ఒక 50-60 వేల కుటుంబాలు ఇలా దళిత సోదరులు ఉన్నారు. ఎంతమంది దళితులకి దళిత బంధు ఇచ్చారు? 10 లక్షల రూపాయలు. ఏదో 10 మందికి ఇచ్చేసి ఊర్లో 200 మంది దళితుల కుటుంబాలు ఉంటే ఓ ఇద్దరికి ఇచ్చి మిగతా 200 మందికి పంచాయతీ పెట్టిపోయినావు కేసీఆర్ గారు ఈ దళిత బంధు ఇచ్చి. ఈ విధంగా నువ్వు కులాలని అడ్డు పెట్టుకొని వాళ్ళకి వాళ్ళకి పంచాయతీని పెట్టినావు కదా. ఇప్పుడు ఇప్పుడు మనం అందరం కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం అందరం ఒక దళిత సోదరులు ఈ రూమ్లోనే ఒక 10 మంది ఉన్నాం. ఈ 10 మందిలో ఈ బాబుకి ఒక్కరికి దళిత బంధు ఇచ్చి మన 9 మందిని మన ఈ 10 మందికి పంచాయతీ పెట్టినట్టే కదా. ఇస్తే 10 మందికి అక్కడ ఎలక్షన్లో పోతేనేమో హుజూరాబాద్లో మొత్తం 17 వేల కుటుంబాలు ఉంటే 17 వేల మంది కుటుంబాలకు ఇస్తాం. మరి ఇక్కడ ఇలా 50 వేల కుటుంబాలు ఉంటే ఇక్కడ ఎందుకు? అంటే ఎన్నికలు మాత్రమే ఎక్కువ, ఎన్నికలు అప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. అంటే ఎన్నికల గురించి ఇచ్చింది అనేది అందరికి అర్థమైంది. ఇక నువ్వు దళితులకు ఏం చేస్తున్నట్టు సాయం చేసినైతే తప్పకుండా మొత్తం నీకు ఇచ్చేది ఉండే. నువ్వు ఉన్న ఒకరికి ఇచ్చి ఇద్దరికి ఇచ్చి అలా మొత్తం ఊర్లో అందరికి పంచాయతీ పెట్టి కూర్చున్నావు. తప్పకుండా ఇలా నేను ఊర్లలోకి రానియమని అరకటిగా చెప్తున్నారు ప్రజలు. మాకు కేసీఆర్ ఈసారి రానిచ్చే ప్రసక్తే లేదు అంటూ ఒకటి చెప్తున్నారు. తప్పకుండా మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుండొచ్చు అన్న? అధికారంలో చూద్దాం ఏ పార్టీ. బీఎస్పీ పార్టీ కూడా రావచ్చు, హంగ్ వస్తే మా పార్టీ కూడా అధికారం రావచ్చు. కాన్స్టిట్యూన్సీ లో మీకు అభ్యర్థులు ఉన్నారా అధికారంలోకి రావడానికి? 119 నియోజకవర్గంలో పోటీ చేస్తా ఉన్నారు. హంగ్ వస్తే తప్పకుండా మా పార్టీ కూడా అధికారం రావచ్చు, తప్పేం లేదు అందులో. ఆ నమ్మకం మీకు మనస్ఫూర్తి? ఎస్ తప్పకుండా, 100% నేను మహేశ్వర నియోజకవర్గంలో నేను జెండా ఎగరేస్తున్నాను, నేను గెలుస్తున్నాను. ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారు గెలుస్తున్నారు, ఇంకొక 7-8 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంట. 7-8 సీట్లు గెలిస్తే తప్పకుండా హంగ్ వస్తుంది. హంగులో మా ప్రభుత్వం కూడా మేమే ఏర్పాటు చేయొచ్చు. అంటే 7-8 సీట్లు వచ్చే పరిస్థితి ఉందా నిజంగా బీఎస్పీకి? చర్చ చేస్తే 10 సీట్ల వరకు వాళ్ళు ప్రయత్నంలో ఉన్నారు, ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. సబ్బండ వర్గాల పార్టీ ఏ పార్టీ, అన్ని కులాలని అన్ని వర్గాలని కలుపుకోబోయే పార్టీ ఏ పార్టీ అంటే బీఎస్పీ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, తెలంగాణను అభివృద్ధి చేసిందేమేమో, అన్ని కులాలను అభివృద్ధి చేస్తుందేమేమో, అప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా ఉంది తెలంగాణ అని ఒక నినాదంతో ఎలక్షన్లో ముందుకు కూడా పోతున్నారు. బీసీ బంధు అన్నారు, బీసీ బంధు ఎంతమందికి వచ్చింది? గిరిజన బంధు అన్నారు, గిరిజన బంధు ఎంత వచ్చింది? ఈ అన్ని కులాలను మీరు మళ్ళీ గెలిస్తే నెక్స్ట్ ప్రవేశ పెడతారేమో అవన్నీ కూడా. ఇక్కడ ప్రవేశపెడతాడు, ఇప్పుడు ఉన్నప్పుడే ప్రవేశపెట్టాడు. ఇప్పుడు నీకు ఫండ్ లేదు, అందులో ఫండ్ లేదు అంటున్నారు. నీ దగ్గర ఎంప్లాయీ సాలరీస్ ఏనుక నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఇంకేడికి వెళ్ళి పెడతావు? ఇక్కడ ఎట్లా నమ్ముతారు నేను ప్రజలు? తెలంగాణ తెచ్చినావు అనేది ఒకటి ఉన్నది, ఓకే యాక్సెప్ట్ చేసారు ప్రజలు ఒకసారి, రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. నువ్వు చేసింది ఏంటిది? ఇప్పుడు కాళేశ్వరంలో కాళేశ్వరంలో 30-40 వేల కోట్లతో ప్రాజెక్టుని 130 కోట్ల రూపాయలు చేసి ఎలా 100 కోట్ల అవినీతి పాల్పడ్డారని అన్ని
ప్రధాన ప్రతిపక్షాలన్నీ మొత్తుకుంటున్నాయి. లక్ష కోట్ల అవినీతి అని కేసీఆర్ అన్నల్లా ఎన్నో ప్రగతి భవన్లో దాచున్నాయి, ఆ గడిలో దాచున్నాయి, ఆ ఫామ్ హౌస్ లో దాచున్నాయి అని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. ప్రజలు అంటున్నారు, ప్రతిపక్షాలు అంటున్నారు, అందరు అంటున్నారు. మరి నీ పాలన అర్థమైపోయింది ప్రజలకు. 30-40 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ నేను 130 వేల కోట్లు చేసినామంటే వాస్తవంగా టెండర్లు పిలిచింది 80 వేల కోట్లకు పిలిచారు. ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకో 50 వేల కోట్లు దానికి అదనంగా టెండర్లు కూడా పిలిచి కూడా యాడ్ చేశారు. ఇవన్నీ మరి ప్రజలు గమనిస్తున్నారు, ప్రతిపక్షాలు కూడా ఆరోపించినాయి. వాస్తవం అది ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈసారి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రజలందరూ సిద్ధమయ్యారు. తప్పకుండా ఈసారి ప్రభుత్వం మీద ఎక్స్చేంజ్ అవుతుంది. నిన్న నేను రాజీవ్ గురు ప్రచారం పోయినాం. ప్రచారంలో ఒక మహిళ అంటుంది, సార్ మాకు ఒక 3 ఎకరాల 10 గుంటల ల్యాండ్ ఉంటే వాళ్ళు వాళ్ళ పాలవులకే పంచాయతీ పెట్టినట్ట, కోటి వాళ్ళు గడ్డ గుడ్డ గడ్డపారాలు తీసుకునే పరిస్థితి ఉన్నదంట. వాళ్ళ ప్రచారం పోయినప్పుడు మాట్లాడుతుంటే ఏంటమ్మా మీ బాధ చెప్పడంగానే సడన్లీ ఆవేశం ఆకులకు చెప్తుంది, సార్ మాకు 3 ఎకరాల పొలం ఉంది సార్ మా ఊర్లో ఉంటే మా పాలువులకు మాకు మాకే పంచాయతీ పెట్టిండు, అన్నదమ్ములకు పంచాయతీ పెట్టిండు, కొడవాళ్ళు తీసుకుని కొట్లాడుతుంది సార్. వ్యతిరేకత పబ్లిక్లో చాలా వరకు ఉంది. అలా తప్పకుండా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కులదోస్తామని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయారు. మరి చూడాలి, మరి ఏ పార్టీ హంగు వస్తుందా ఏ పార్టీ వస్తుందా వేసి చూడాలి. మేము కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా పార్టీ కూడా అధికారం కూడా ఎవరికైనా ఉంటుంది కదా, మా పార్టీ మాకు అధికారం రావాలి, మీ పార్టీ మీకు రావాలి, టీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటుంది. అంటే మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో అనుబంధం ఎట్లా ఉందన్న? బీఎస్పీలో చేరిన తర్వాత ఈజ్ అ వెరీ జెంటిల్ మ్యాన్, చాలా చక్కగా అది ఉంది, చక్కటి ఆలోచనలు ఉన్నాయి. సిస్టమేటిక్గా పార్టీని నడిపే వ్యవస్థగా అవసరం, ప్రభుత్వం అవసరం ప్రభుత్వం నడిపే సత్తా కూడా ఉన్న నాయకులుగా కనబడ్డా. తప్పకుండా వారికి మేము కూడా మద్దతు ఇస్తాం. అంటే ఆయన వారి మద్దతు మేము తీసుకుంటాం. సీఎం అభ్యర్థిగా ఆల్రెడీ ముందుగానే ప్రకటించారు కదా, అంటే మీరు యాక్సెప్ట్ అయినా దానికి? ఎస్ ఐఎమ్ యాక్సెప్ట్. ఎందుకంటే వర్తా దానికి ప్రవీణ్ కుమార్ గారు తప్పకుండా పడుతుంది, తప్పకుండా పడుతుంది. ఎందుకు ఐపీఎస్ చేసిన వ్యక్తికి ఏమీ తప్పకుండా దాన్ని. ఎస్, రాజకీయంలో చాలా ఎత్తుగడలు ఉంటాయి కదా, అవన్నీ ఏం లేవు. ఎలిజిబుల్, హీస్ ఎలిజిబుల్ క్యాండిడేట్. మీకు ర్యాపో మంచిగానే ఉందా? ర్యాపో మంచిగా తప్పకుండా. మేము అన్ని మా సభలో కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. మాయావతి గారి సభ కూడా ఒకటి మహేశ్వరంలో పెట్టే విధంగా కూడా మేము మాట్లాడాం. ప్రవీణ్ కుమార్ గారి సభలు కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా జరగబోతా ఉన్నాయి. మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా అనేక సేవా కార్యక్రమాలు ఉన్నాయి. గత 15-20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పేదవాడి ఇంట్లో పెళ్ళి అయితే వాళ్ళు వచ్చి పుస్తే మెట్టెలు నూతన వస్త్రాలు సామాన్లు ఇవన్నీ రెగ్యులర్గా ఇస్తున్నాం. ఇప్పుడు ఈ మధ్యలో మేనిఫెస్టో విడుదల చేసిన దాంట్లో ఇంకా నేను యాడ్ చేశాను, ఏ ఇంట్లో పెళ్ళి అయినా, ఏ బడుగు బలహీన వర్గాల ఇంట్లో, ఏ పేదోళ్ళ ఇంట్లో పెళ్ళి అయినా వాళ్ళ పుస్తే మెట్టెలు, బంగారు పుస్తే మెట్టెలతో సహా దాదాపు 20 ఏళ్ళ నుంచి ఈ రకంగా సాయం చేస్తున్నాం. సేవలు చేస్తూ 20 ఏళ్ళ నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల ఎమ్మడే ఉంటున్నాం. అందుకే నేను సరే అంటే 20 ఏళ్ళ నుంచి ఇన్ని రకాలుగా సేవ సాయం చేసిన మనోహర్ అన్న ఎందుకు ఒక పార్టీలో స్టేబుల్ గా ఉండలేకపోతుండు? ఎందుకు నిజం ఇందాక చెప్పా కదా, నిజం ఉన్నది ఉన్నది మాట్లాడితే ఏదో ఉన్నదంట, సామెత ఉంది కదా, నిజం మాట్లాడితే ఎక్కడ కూడా నిలబడనియరు అని. ఇందాక మీరు కూడా అన్నారు రాజకీయాలు అంటే అబద్ధాలు మాట్లాడాలి, అన్ని అబద్ధాలు మాట్లాడతారు కదా అని. నాకు ఆ అబద్ధం రాదు. ఏదున్నా మొక్కు సుడిగా మాట్లాడే తత్వం ఉన్నది, మొక్కు సుడిగా పోయే వక్తం తత్వం మాది. అబద్ధాలు చెప్పి వాళ్ళతో ఏదో గడుపుకోవాలని మాకు లేదు. మేము ఏదున్నా ముఖం మూసు ముక్కు సుట్టిగా మాట్లాడతాం, ముఖం ముంగండి మాట్లాడతాం. టీఆర్ఎస్ పార్టీలో నేనే వెళ్ళిపోయాను. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలంగాణ వాదము, మా తెలంగాణ బిడ్డలు చనిపోతున్నారని చెప్పేసి ఆ రోజు నేనే పార్టీలోకి వెళ్ళాను. కాంగ్రెస్ పార్టీని విడి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. ఇప్పుడు 2014లో వచ్చేప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మరి 2023లో నాతో నేనే వెళ్ళిపోయాను. వాళ్ళు బొమ్మని ఏమి చెప్పలేను నన్ను. ఎవరు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నన్ను బొమ్మని బయటకే బొమ్మని చెప్పలే. నాకే వాళ్ళు మాట ఇచ్చి మాట తప్పిర్రు. ఈ మాట ఇచ్చి మాట తప్పిన వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి? 10 సంవత్సరాలు నన్ను పార్టీలో ఇంత ప్రియారిటీ ఇవ్వకుండా వీళ్ళు అది చేస్తున్నారు కాబట్టి నాతో నేనే వెళ్ళి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి వ్యవహారాలు చూస్తుంటే అన్ని డబ్బులు చేతులు మారుతున్నాయి, డబ్బులతోటే రాజకీయం నడుస్తుంది, ఈ డబ్బుల రాజకీయం ఉంటుందా అని చెప్పేసి అక్కడ నేను నిలదీసి అడిగినందుకు ఈ విధంగా. అది అంతేగాని నన్ను ఏ పార్టీ కూడా నన్ను నో అని ఇప్పుడు అనలే. అంటే ఇప్పుడు కేవలం మీరు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని ఈ రకంగా వ్యతిరేకించినందుకే మిమ్మల్ని సస్పెండ్ చేసే? అంతే, దానికి కూడా ఒక విధి విధానాలు ఉంటాయండి. పార్టీలు అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 120 ఏళ్ళ చరిత్ర గల పార్టీ, ఒక విధి విధానాలు ఉంటాయి. ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి, వివరణ అడగాలి, అడిగి నువ్వు ఎస్ యూ కెన్ టేక్ యువర్ యాక్షన్. ఏం నోటీస్ లేకుండా ఏమి లేకుండా నీకున్న పవర్ ఉన్నది, నేనే పెద్ద ఏనుగు అనుకుని చేస్తే ఇలా నీకు
కన్నా పెద్దయ్యను కానీ నేను వచ్చి కూర్చుని ఇవ్వాలి. నా ఏనుగుతో ఢీ కొడతా, నీ దగ్గర ఏముందో తీసుకుంటా, నా ఏనుగు ముందు ఏ పని చేస్తా అప్పుడు చెప్తాను నేను. ఏనుగుతో ఢీ కొడతా అంటారా? ఎస్ తప్పకుండా 100% ఢీ కొడతా. ఆయన క్యాండిడేట్ ఓడించి పంపిస్తాను చూడు, ఇది గ్యారంటీ. సరే అంటే మామూలు ఒక ఎమ్మెల్యే అంటే ఏమో అనుకోవచ్చు. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆమె ఎడ్యుకేషనల్ మినిస్టర్, చాలా సేవలు చేసింది, సాయం చేసింది, విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంది, అండగా నిలిచిందన్న వార్తలు కూడా చాలా చూస్తుంటాం కదా. మరి ఆమెను ఎట్లా ఢీ కొడతారు మీరు? విద్యార్థులు మీరు చూసారు ఎంతమంది రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. నిన్న మొన్న కూడా నిర్మల్లో ఐఐటి స్టూడెంట్స్ ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆమె విద్యా వ్యవస్థ కరెక్ట్గా ఉంటే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? అవి పాలన అందరు చూస్తూ ఉన్నారు. మన మహేశ్వర నియోజకవర్గంలో వస్తా కల్లా ఏదో మెయిన్ రోడ్ల మీద డెవలప్మెంట్ చేసేంత మాత్రం డెవలప్ అయింది ఏం కాదు. డెవలప్మెంట్ అనేది ఎవరైనా చేస్తారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు తీగల కృష్ణ చేశారు, మంత్రి బాధ్యత మంత్రి చేయాల్సిందే. రేపు నేను ఎమ్మెల్యేగా అయితే నేను తప్పకుండా నేను కూడా చేస్తాను. ఇంకా అమ్మగారు ఇంకా రిటైర్గా చేస్తాను. ఇంకా నా ప్రాంతం ఇది, నేను పుట్టి తిరిగిన ప్రాంతం ఇది, నా ప్రజలు తెలుసు కాబట్టి. బడంపేటలో 119లో 2 సర్వే నెంబర్ 2లోనో ఏదో దళితులు 3 నెలల సంచరణ చేస్తున్నారు. అక్కడ దళితుల భూములు గుంజుకొని వాళ్ళకి ఇవ్వకుండా ఇలా ఎన్ని విధాలు ఇబ్బంది పెడుతున్నారు. సబితా అందరు గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. పబ్లిక్ భూములు గుంజుకొని 119లో పేదల భూములు గుంజుకొని పిఏలకు పంచినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఇలా అన్నీ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ. ఇలా కేసీఆర్ గారు చేసే మహామీ ఇచ్చిన మాటలను తప్పిన దాన్ని గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా సబితా ఇంద్రారెడ్డి గారిని 200% ఇక్కడ ఊడగొడుతూ ఉన్నారు. ప్రజలలో మీరు కూడా అవసరమైతే రేపు పొద్దున ఒక సర్వే చేయండి, ఒక రోజు 2 రోజుల్లో సర్వే చేయండి, మీకు వస్తుంది రిపోర్ట్. రిపోర్ట్ వస్తుంది మీకు, 200% ఓడిపోతుంది సబితా ఇంద్రారెడ్డి గారిని చెప్తారు మీకు. ఇప్పుడు కాదు, ఓడిపోతుంది. కొత్త మనోడిగా నేను గెలుస్తున్నా, గెలిచి చూపిస్తా. ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడ నుంచి వచ్చింది? నా ప్రజల బలం నా దగ్గర ఉంది. నా ప్రజలు ఇవ్వాలని నన్ను ఆదరిస్తున్నారు. నన్ను ప్రజలు ఇవ్వాలి ఎక్కడ పోయినా ఆదరిస్తూ అన్నా మీరు రావాలి, మీలాంటి వ్యక్తి కావాలి మాకు. మాకు ఏదన్నా రేపు పొద్దున ఏదన్నా ఆపద జరిగితే మీరు ఎదిరించి మా సమస్యను తీర్చగలుగుతారు, మాకు భరోసా వచ్చింది అని చెప్పి అంటున్నారు. కొంతమంది లీడర్లు నేను మొన్న చూశాను కాంగ్రెస్ పార్టీలో, రాగి లక్ష్మారెడ్డి అని మీడియా కూడా ఏడుస్తున్నాడు. ఏడుస్తే ఎగ్జాంపుల్ ఏమవుతుంది? కార్యకర్తలు నాకు 10 మంది ఉంటారు, ఏడుస్తే ఆ 10 మందిలో 8 మంది మా మీద ఇద్దరు వెళ్ళబడతారు. అది నువ్వు ధర్మధైర్యంగా ఎదుర్కో. రేవంత్ రెడ్డి నా ఏడు నీ దమ్మైన నీ సంగతి ఎదుగుతాను అని మాట్లాడు. 10 మంది కార్యకర్తలు ఇంక 20 మంది జామ్ అవుతారు. నువ్వు ఎదుర్కొని మాట్లాడు, ఏడుస్తే వస్తుందండి. ఏడుస్తే కదా అయిపోయి రాజకీయం. అంటే మీకు ఎక్కడ ఆ ధైర్యం ఏడికించాలి వచ్చింది? నా ప్రజలు ఉన్నారు కదా ఎంబడి, నా ప్రజలు ఉన్నారు నా ఎంబడి, నాకు ఆ ధైర్యం ఉన్నది. ప్రజలు నా కుటుంబ సభ్యులు, నా ప్రజలందరూ, నా మహేశ్వర నియోజకవర్గం అందరూ నా కుటుంబ సభ్యులు. ఎస్ నాకు ఆ సత్తా ఉంది, ఆ బలం ఉంది, ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది. నా ప్రజలు నా ఎంబడి ఉన్నారు. ప్రజలకు ఏమైనా నేను ప్రజలు నేనున్నా. డేర్ అండ్ డాష్ మేము ముందుకు పోయే మనుషులు, మేము ఎవరికి కూడా లొంగే వ్యక్తులం కాదు. ఎవరి దగ్గర 10 రూపాయలు తీసుకొని మనకి లొంగి ఉండే తత్వం మా దగ్గర లేదు. మా సేవా కార్యక్రమం మేము వ్యాపారం చేస్తాం, 10 రూపాయలు వస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టే గుణం ఉన్నటువంటి వ్యక్తులు మేము. మీరు అన్నట్టు 2 రూపాయలు మా దగ్గర తీసుకుంటే వాళ్ళకి లొంగి ఉండాల్సి వస్తుంది. ఆ లొంగి ఉండేటప్పుడు మాకు అవసరం లేదు, మేము ఓట్లు లొంగి ఉన్నాం ఎందుకుంటాం. ఎస్ వీఆర్ స్ట్రేట్ ఫార్వర్డ్గా పోయి రాజకీయ నాయకులుగా పోతున్నాం మేము తప్పకుండా. అందుకే ఇవాళ మా ధైర్యాన్ని చూసి, మా పాలన మేము చేసే సేవ కార్యక్రమాలు చూసి ప్రజలందరికీ నమ్మకం ఉంది తప్పకుండా మమ్మల్ని. అందుకే చెప్తాను 200% మహేశ్వర నియోజకవర్గం నుంచి నేను కొత్త మనోహరెడ్డిగా ఏనుగు గుర్తుపై గెలవబోతా ఉన్నానని చెప్పేసి. వ్యక్తిగతంగా మీరంటే ఇక్కడ జనాలను క్యాడర్ను కాపాడుకున్నారు, వాళ్ళకి అండగా నిలిచిండ్రు. ఇప్పుడు బీఎస్పీ పార్టీ అంటే కొంత బహుజనులకు సంబంధించిన పార్టీ అన్న ఒక ముద్ర ఉంది కదా, మరి దాన్ని ఎట్లా అధిగమిస్తారు మీరు? ముద్ర ఏం లేదండి. బహుజనుల పార్టీ ఇప్పుడు కేసీఆర్ పార్టీ పెట్టిండు, అది వెలుబోళ్ల పార్టీ అని అనుకుంటున్నాను మనం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యిండు, అది రెడ్డిల పార్టీ అని అన్నా. రెడ్డిల పార్టీ అయితే బీసీల ఓట్లు అవసరం లేదా? మా బహుజనంలో ఓట్లు అవసరం లేదా? కేసీఆర్ కి మరి రావు కదా ఆయన, అదే వెలమదూర కదా. మరి వెలమదూరకు మా రెడ్డిల ఓట్లు అవసరం లేదా? లేకుంటే ఈ మా బీసీల ఓట్లు అవసరం లేదా? లేకపోతే దళిత ఓట్లు అవసరం లేదా? ఎస్టీల ఓట్లు అవసరం లేదా? అవన్నీ ఏముండవు. పార్టీలు అన్నప్పుడు ఒక ముద్ర పడడం అనేది ఆ విధంగా అట్లా క్రియేట్ చేసిర్రు. తప్పితే పార్టీలన్నీ ఒకటే, బీఆర్ఎస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, తర్వాత మన కాంగ్రెస్ ఉన్నా, బీఎస్పీ ఉన్నా, పార్టీలన్నీ ఒకటే. మేము కూడా మా పార్టీ కూడా అన్ని వర్గాలు సబ్బండ వర్గాలకు న్యాయం చేసే పార్టీ. ఓన్లీ మేము దళితులకే మేము హెల్ప్ చేస్తాం, దళితులే కాపాడతాం అనేది ఇక్కడ మేము అంటలేం. సబ్బండ వర్గాలు అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అన్ని మతాలకు ఈక్వల్గా చూసే పార్టీ మా బీఎస్పీ పార్టీ. అంతేగాని ప్రజలు అట్లా అపోహగా వెళ్ళిపోయారు. ఒక మాయావతి గారు ఎస్సీ కాబట్టి ఎస్సీల పార్టీ అని చెప్పి ముద్ర అనేది తప్పు. అది కేసీఆర్ పెట్టిన పార్టీ, ప్రెసిడెంట్ కేసీఆర్ గారే కదా. మరి వెలుబదొర పార్టీ అని అందామా? అలా రెడ్డి లోట్లేదు, బీసీ లేదు,
మరి ఎస్సీ లేదు ఎస్సీ లేదు మరి ఓన్లీ రావులే వేసుకోవాలి రావుల పార్టీ నేను కూడా ఇప్పుడు అంటా బహుజనుల పార్టీ అంటున్నారు మరి ఓన్లీ రావుల పార్టీ రావుల పార్టీకే సింబల్ పెట్టుకోమని రావుల పార్టీ అని పెట్టేసి పెట్టుకోమని మా ఇట్లా ఇలాంటి బీఎస్పీ పార్టీ పైన ఇట్లా విధంగా నిందలు వేయడం కరెక్ట్ కాదు సబ్బండ వర్గాలకు న్యాయం చేసే పార్టీ అందరి కష్ట సుఖాలు తెలుసుకున్నటువంటి పార్టీ మా బీఎస్పీ పార్టీ తప్పకుండా అన్ని కులాలకు ఇటు ఈక్వల్ టు మా రెడ్డి కులాలకు కూడా ఈక్వల్ గా సేవ చేసే పార్టీ బీఎస్పీ పార్టీ అంతేగాని ఒక పార్టీని మనము ఒక కులం వాళ్ళు ఒక పార్టీ పెడితే అంత అదే పార్టీ అని అనడం తప్పు అందుకే అందుకే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను రేవంత్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి మరి రెడ్డిల పార్టీ అని అనొచ్చా అట్లా అన్ని కులాలకు సంబంధించిన పార్టీలు అన్ని పార్టీలు కూడా కులాలకు అతీతంగా ఉన్న పార్టీలు అన్నీ కూడా కేసీఆర్కి అన్ని వర్గాల ఓట్లు కావాల్సిందే మా బీఎస్పీ పార్టీకి అన్ని వర్గాల ఓట్లు కావాల్సిందే సో అవన్నీ ఏముండదు ఆ పోవాలి అదేదో అట్లా రాజకీయ నాయకులు పడని వాళ్ళు ఆ విధంగా ఒకటి క్రియేట్ చేసి ఒక ముద్ర వేసి వదిలేస్తే ఇది అట్లా ఉంటుందని చెప్పేసి అది చెప్పారు కదా ఆ ముద్ర ఇప్పుడు జనాలకు అందరికి అర్థమైపోయింది అందరికి సంబంధించిన పార్టీ అని చెప్పేసి చేరుతున్న కొద్దీ వాళ్ళు రియలైజ్ అవుతుంటారేమో తప్పకుండా ఇప్పుడు నాలాంటి వాళ్ళు రావడం కూడా చాలా అది ఇప్పుడు పార్టీకి ఒక బలమే అదే అంటున్నా తప్పకుండా బలమే ఇప్పుడు పార్టీకి బలమే మాకు పార్టీ తరఫున మాకు బలమే తప్పకుండా మేము అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్తాం అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం రేపు గెలిచిన తర్వాత కూడా అన్ని వర్గాలను కలుపుకొని మేము ముందుకెళ్తాం అభివృద్ధి చేస్తాం మా ప్రాంతాన్ని అద్దంలా తీర్చిదిద్దే బాధ్యత కూడా మేము తీసుకుంటాం ఏ రకం ఒకవేళ సరే ఉన్నాం మీరు గెలిస్తే ఏ రకంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేస్తారు అంటే మిగిలిపోయిన పనులు ఏంటి మీరు చేసేది ఏంటి ఇక్కడ పక్కనే జిల్లాలు కూడా దగ్గర మంత్రాల చెరువు సంద చెరువు తర్వాత పెద్ద చెరువు మూడు ప్రాంతాలు ఉన్నాయి కనీసమైన 250,000 జనాభా నివసించినటువంటి కాలనీలు 200 కాలనీలు ఉన్నాయి ఆ కాలనీలన్నింటికి ఈ కంపు నీళ్లు మొత్తం ఆ మురికి నీళ్ళు మొత్తం ఇప్పుడు ఆ చెరువులలోనే ఉన్నాయి ఇప్పుడు పోతే కూడా తెలుస్తుంది నేను ఆ మధ్యలో 3 నెలల కింద వర్షాలు వస్తుంటే ఆ డ్రైనేజ్ నీళ్ళు మొత్తం నీళ్ళ చెరువులలో కలుస్తున్నాయి సవితేంద్ర రెడ్డి గారు రాకముందు గెలవకముందు ఏమన్నది ట్రంక్ లైన్ వేయించేసేసి టోటల్ ఒక చుక్క కూడా మురికి నీళ్ళు రాకుండా చేస్తున్నది మొత్తం మురికి నీళ్ళు అన్ని లోపల ఆ చెరువులు కలుపుతున్నా కేసీఆర్ కేటీఆర్ సవితేంద్ర రెడ్డి ముగ్గురివి ఫోటోలు పెట్టి ఆ పిండ ప్రధానం చేసి ఆ మురికి కాలువని వదిలేసాం పిండ ప్రధానం చేసి ఆ మురికి కాలువని వదిలేసాం మురికిలతోటి దోమలు మలేరియా వ్యాధులు డెంగ్యూ వ్యాధులు ఇలా ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు బడుకు బలహీన వర్గాలు ఉన్నారు ఇప్పుడు అక్కడ ఆ చెరువుల చుట్టూ ఎవరు ఉంటారు తక్కువ రేట్లలో దొరుకుతాయి కాబట్టి పేదవాళ్ళే కొంటారు వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకోలేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు పరిరక్షణ సమితి అని చెరువుల కమిటీ వేసారు ఎన్ని వేసినా ఇప్పటివరకు ఆ సమస్య తీరలేదు ఏ తప్పకుండా నేను ఎమ్మెల్యే అయిన ఇవ్వడే ఆ మూడు చెరువులను ప్రక్షాళన చేసి ఆ మురికి నీళ్ళని తీసే బాధ్యత నేను తీసుకుంటా లోపల ఇంటర్నల్గా చాలా రోడ్లు ఇంకా వ్యవస్థ చాలా రోడ్లు ఇంకా చేయాల్సిన రోడ్లు చేపిస్తాం నిన్న చెప్పిన డ్రైనేజీ వ్యవస్థ ఒక్కొక్కటి దగ్గర ఇక్కడెక్కడ కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం మా నియోజకవర్గానికి ఓ ఇంజనీరింగ్ కాలేజ్ అవసరం తెప్పిస్తా పీజీ కాలేజ్ అవసరం తెప్పిస్తా ఓ మెడికల్ కాలేజ్ అవసరం తెప్పిస్తా ఇవన్నీ కూడా అభివృద్ధి చేసే భాగంలో మేము చేస్తాం మండలానికి ఒక అంబులెన్స్ పెడతానని చెప్పి హామీ ఇచ్చాం నేను నా కేఎంఆర్ ట్రస్ట్ ఉంది మాది నేను ఎమ్మెల్యేగా అయితే ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థులకు నా సొంతంగా బస్సెస్ ఏర్పాటు చేసి ప్రైవేట్ స్కూల్కి పిల్లలు పోతే ఇప్పుడు మీ పిల్లలాడు ప్రైవేట్ స్కూల్లో చదివితే ఇంటికి వచ్చి బస్సు ఎక్కించుకొని పోతే మళ్ళీ సాయంత్రం స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి అది దించిపోతుంది నేను గవర్నమెంట్ స్కూల్గా ప్రొవైడ్ చేపిస్తానని చెప్పి చెప్పాను నేను హామీ ఇచ్చాను నా మేనిఫెస్టోలో పెట్టాను అది ప్రభుత్వ పాఠశాలలో రోజు చదువుతారు పేద విద్యార్థులు చదువుతారు వాళ్ళకు కూడా ఆశ ఉంటుంది ఇంటి కూడా 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వాళ్ళు నడుచుకుంటూ రావాలి వాళ్ళు ఆ దుమ్ము ధూళిలా వాళ్ళందరూ నేను బస్సెస్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తానని చెప్పాను ఇంటి స్కూల్ ఇంటి నుంచి స్కూల్కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి పొచ్చే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాను ఇవన్నీ చాలా ఉన్నాయి పనులు చేయాలంటే చాలా ఇంకా చాలా వరకు పెండింగ్ అయి ఉన్నాయి మా ప్రాంతంలో ఇదంతా కన్జర్వేషన్ జోన్లో ఉంది తుగ్గుడ దాటితో మొత్తం కన్జర్వేషన్ జోన్లో మహేశ్వరం మండలం కందుకూరు మండలం మొత్తం అక్కడ మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మీటింగ్ పెట్టారు అంటే సోనియా గాంధీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా బాగా పెద్ద ఎత్తున పెట్టారు మీరు కూడా కొన్ని వేల మందిని అక్కడికి తీసుకుపోయిండ్రు ఎస్ అయితే ఇక్కడ మాకు కొన్ని వినిపించిన వార్తలు ఏంటంటే మీరు మీ బలాన్ని ఎక్కువ చూపెట్టుకున్నందుకు మీరు అంటే మీ యొక్క బలగాన్ని ఎక్కువ చూపెట్టుకొని అంత పెద్ద ఎత్తున అక్కడికి తరలి వెళ్ళినందుకు కొందరు మీ మీద కుళ్ళుతో ఈర్షతో ఓర్వలేక మిమ్మల్ని పార్టీ నుంచి గెంటిపించే ప్రయత్నం చేసిర్రు కాంగ్రెస్లో ఉన్నప్పుడు అని మాకు వినిపించింది ఇది ఎంతవరకు వాస్తవం కరెక్ట్ ఇది వాస్తవం ఇది ఇంకా 5-6 మంది ఆస్పిరెంట్స్ ఉండే నా బలము అప్పటి వరకు అలా తెలియదు నేను టీఆర్ పార్టీలో ఉన్నా కదా 2 నెలల కింద వచ్చినా 2 నెలల కింద వచ్చి రోజు 1000 మంది నా పార్టీ నేను రాగానే నా ఎంబడి నా ప్రజలు నేను ఎటు పోతే అడ్డే ఉంటారు నా ప్రజలు అందరూ జాయినింగ్ చూసి నా ఒక
ఎదుగుదలలో చూసి ఆ మీటింగ్ కూడా వేలాది మంది జనాలను తరలించిన ఇవన్నీ చూసి వాస్తవంగా కుట్రలు కూడా జరిగినాయి. కుట్రలు జరిగి నేను మాట్లాడింది ఒకటి, దానికి కొద్ది మాఫింగ్ చేసి అటాచ్మెంట్ చేసి ఈయన ఒక్కటి పోటీ తప్పుకుంటే మాకు లైన్ క్లియర్ అవుతుంది అనే ఆలోచన వాళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా కూడా కుట్రలు జరిగినాయి. ఆ కుట్రలకు నేను భయపడుతుండే నేను కాదు. ఆ పార్టీకి వెళ్ళినంత మాత్రం నేను భయపడైతే నేను ఇంట్లో కూర్చుంటుండి. ఇలా నేను పోటీకి సిద్ధమయ్యానంటే నా ధైర్యము, నా పట్టుదల, నా ప్రజలు నాపై ఉన్న నమ్మకము, నాకు ప్రజలపై ఉన్న నమ్మకంతో ఇలా నేను బయటికి వెళ్ళాను. తప్పకుండా విజయం సాధించి వాళ్ళ చెంప చెల్లుమనే విధంగా చేసి చూపిస్తాను. కేసీఆర్ గారికి వర్తిస్తుంది, రేవంత్ రెడ్డికి వర్తిస్తుంది, నా మీద కుట్ర చేసినటువంటి వాళ్ళందరూ కూడా వర్తిస్తుంది. లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ కూడా జనాలకు గట్టిగా వచ్చేసేసింది. ఇద్దరు లోకల్ మనుషులు, అందుల శ్రీరాములు బీజేపీ ఒకడే లోకల్, తర్వాత నేను ఇక్కడికి వెళ్ళిన లోకల్, ఆ ఇద్దరు మాత్రం నాన్ లోకల్. ఆ ఇద్దరు తరిమి కొడుతున్నాం. బీజేపీకి అయితే ఇందాక చెప్పా కదా, బీజేపీకి మాకు అసలు పోటీ లేదు. థర్డ్ ప్లేస్ 45-50 మ్యాక్సిమం అంటే 50,000 ఓట్లు వచ్చే పార్టీ కాబట్టి మాకు పెద్ద పోటీ కూడా లేదు. తప్పకుండా విజయం సాధిస్తున్నాం. మీరు డిసెంబర్ 4 ఎగ్జాక్ట్ ఒక నెల తర్వాత మీరు మళ్ళీ సేమ్ ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. షూర్, అంటే మీరు గెలిస్తే ఖచ్చితంగా వచ్చి తీసుకుంటామన్నా 100%. మొత్తానికైతే అన్న చెప్తున్న విషయాలు అయితే ఇట్లా ఉన్నాయి. 100కు 200% ఖచ్చితంగా బీఎస్పీ పార్టీ తరఫున గెలుస్తామని చెప్పేసి మనోహర్ అన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఎన్నికల రిజల్ట్ తర్వాత మళ్ళీ వచ్చి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. థ్యాంక్ యూ అన్న. మీ 20 థ్యాంక్ యూ వెరీ మచ్.